హాయ్, దిస్ ఇస్ నారాయణరావు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అబ్బాయి టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 2 మార్క్స్ లిస్ట్ అనమాట. ఏ లెసన్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి, ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? 2 మార్క్స్ లిస్ట్ చూడండి ఒకసారి. పదార్థము స్థితుల నుంచి స్టాయికియోమెట్రీ, రసాయన సమతాస్థితి, క్షార లోహాలు, క్షారమృతిక లోహాలు అంటే వ్యాస్ బ్లాక్, నెక్స్ట్ పి బ్లాక్ మూలకాల నుంచి, పర్యావరణ రసాయన శాస్త్రం నుంచి, కార్బన్ రసాయన శాస్త్రం నుంచి మాత్రమే 2 మార్క్స్ అనే వస్తాయి అన్నమాట. ఓకేనా? అది అయితే ప్రతి లెసన్ నుంచి ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ లిస్ట్ చూడండి, నేను లిస్ట్ అనేది తయారు చేశాను. అయితే ఇందులో మేజర్గా కొన్ని మాత్రమే టిక్ పెడతాను. ఎవరైతే డల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అవి మాత్రమే నేర్చడానికి ప్రయత్నించండి. ఓకేనా? అది సో అందులో చూడండి ఒకసారి. ఫస్ట్ పదార్థము స్థితిలో మీరు నేర్చుకోవాల్సినవి 100% నేర్చుకోవాల్సింది చూడండి ఒకసారి. 1, సమ ఉష్ణోగ్రత రేఖలు. 2, సమపీడన రేఖలు. పరమశూన్య ఉష్ణోగ్రత అంటే ఏమిటి? ఓకేనా? తర్వాత అవగాడ్రో అంటే ఏమిటి? ఎస్టీపీ పరిస్థితులు. తర్వాత ఆర్ వాల్యూస్, N2O2CH4లో ఏది అధికంగా అంటే వేగంగా త్వరితంగా వ్యాపనం చెందుతుందో రాయాలి. తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ కంటే మీథేన్ ఎన్ని రెట్లు వేగంగా వ్యాపనం చెందుతుందో రాయాలి. తర్వాత డాల్టన్ పాక్షిక పీడన నియమము. ఓకేనా? తర్వాత బోల్జ్మాన్ స్థిరాంకము. ఇంకా ఇందులో మిగతావన్నీ కూడా కొంచెం టచ్ చేస్తే మంచిదే, పర్వాలేదు, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాబట్టి. ఇంకా మేజర్ ఇంపార్టెంట్ చూడండి, కొండల మీద వంట చేయడానికి ప్రెజర్ కుక్కర్ని ఎందుకు యూజ్ చేస్తారు, అదొకటి. తర్వాత చూడండి, 27 డిగ్రీస్ వద్ద 5 మోల్ నైట్రోజన్ మరియు డైనైట్రోజన్ వాయువు యొక్క గతిశక్తి లెక్కించండి అని ఒకటి సమ్ము. తర్వాత ఇది ఒక సమ్ అనమాట. 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆర్ఎంఎస్ వేగాన్ని లెక్కించడం. ఇది ఎంసెట్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, బట్ ఐపీఈ వాళ్ళకి వద్దులాంటి విడిచిపెట్టేవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, -73 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మీథేన్ వాయువు గతిశక్తి లెక్కించడం. ఇక ఇక్కడ చూడండి, ఇప్పుడు వీడియోలో కనిపించలేదేమో, ఇది సమ్ చెప్పాను. నెక్స్ట్ చూడండి, ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న 3 గ్రాముల H2 4 గ్రాముల O2 వాయువుల గతిశక్తి నిష్పత్తిని లెక్కించాలి. ఇది ఒక సమ్. సో ఇవి మనకు సమ్స్ అనమాట. సమ్స్ కూడా ఇంపార్టెంట్ అని ఇవి ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అది ముందు చెప్పిన క్వశ్చన్స్ ఈ లెసన్స్లో మనకి ఇవే అనమాట. ఓకేనా? ఇది మీకు మేజర్గా ప్రతి లెసన్ నుంచి కూడా మినిమం 10 చదువుకోవడానికి ప్రయత్నించండి. మినిమం 10 ఉండాలి. ఓకేనా? 7 లెసన్స్ నుంచి 7 పదులు 70 మినిమం, అంటే క్వశ్చన్ చదువుకుంటే మ్యాక్సిమం 60 వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, అది ఇంకా ఇందులో మేజర్గా ఎంచుకోవాలనుకుంటే మీ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏవైతే ఇంతకు ముందు చదివి ఉన్నారో, అర్థమై ఉన్నాయో, అవి మాత్రమే చదవడం మళ్ళీ ప్రయత్నించండి. ఓకేనా? కొత్త మీకు టైం ఉంటే నేర్చండి. ఓకే, ఇది ఫస్ట్ లెసన్. 2వ లెసన్ చూడండి ఒకసారి. స్టాయికియోమెట్రీలో కూడా మీకు ఇంపార్టెంట్ కొన్ని చెప్తాను. 1, ఫస్ట్ సమ్, 540 గ్రాముల గ్లూకోజ్లో ఎన్ని మోళ్ళ గ్లూకోజ్ ఉన్నాయో చెప్పాలి. ఓకేనా? అది నెక్స్ట్ 0.1 మోల్ సోడియం కార్బోనేట్ భారాన్ని లెక్కించండి. ఓకేనా? నెక్స్ట్ 5.23 గ్రాముల గ్లూకోజ్లో ఎన్ని అణువులను లెక్కించాలి. తర్వాత ఒక సమ్మేళన అనుభావిక ఫార్ములా CH2O, దాని భారం 90, ఆ సమ్మేళన అణుఫార్ములను లెక్కించాలి. ఓకేనా? ఇది ఒక సమ్. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట ముందువి. ఓకేనా? ఇందులో మరికొన్ని ఉన్నాయి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ రిడాక్స్ చర్యలు, ఇది ఇంపార్టెంటే. సార్థక సంఖ్యలు అంటే ఏమిటి, ఇంపార్టెంట్. తర్వాత మొలారిటీ నార్మాలిటీ మీద ఒక్కొక్క సమ్ము చూసుకోండి. ఓకేనా? ఆ సమ్స్ ఏంటంటే ఇక్కడ రాశాను కూడా నేను, ఇది కూడా చూసాను, ఇక్కడ రాశాను కదా బాక్స్లో, మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అనుపాత చర్యలు, సహానుపాత చర్యలు, ఈ రెండు. ఓకేనా? ఎక్కువగా అడుగుతున్న 2 మార్క్స్ అనమాట ఇది. ఇది ఇక్కడ రిమైనింగ్ వాళ్ళు 60కి 60 రావాలనుకున్న వాళ్ళు రిమైనింగ్ కూడా డిస్కస్ చేసుకుంటే చాలా మంచిది. ఇది ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ రసాయన సమతాస్థితి. ఓకేనా? రసాయన సమతాస్థితిలో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది సజాతీయ సమతాస్థితి, విజాతీయ సమతాస్థితి అంటే ఏంటి ఉదాహరణలో. తర్వాత కేపీకేసీని మధ్య రిలేషను. తర్వాత KP = KC, KP > KC, KP < KC మీద మీకు ఆల్రెడీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పి ఉంటారు, దాని గురించి మీరు రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ అన్ని బ్రౌన్ స్టెడ్ క్షారాలు లూయి క్షారాలు అవుతాయి ఎందుకట, అది చెప్పాలి. నీటయానికి లబ్ధం అంటే ఏమిటి,
BF3 ఎందుకు లూయి ఆమ్లంగా ప్రవర్తిస్తుంది? ఓకేనా? ఇవి మేజర్ గా చదువుకోవాల్సింది, రమ్మనింగ్ మీ చాయిస్. ఓకే, నెక్స్ట్ క్షార లోహాలు క్షార మృతిక లోహాల్లో ఉన్న క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చదవండి, ఇది 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్, రెండింటికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో అదే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం అయాన్ల జీవరసాయన ప్రాముఖ్యతలు చెప్పాలి. ఓకేనా? అది నెక్స్ట్ సిమెంట్కి జిప్సం ఎందుకు కలుపుతారు? తర్వాత లిథియం లవణాలు ఆర్ధీకృతమై ఉంటే ఎందుకో చెప్పాలి. క్షార లోహాలు వాతావరణంలో స్వేచ్ఛగా మనకి జనరల్గా లభించవు, ఎందుకో చెప్పాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ప్రాముఖ్యత చెప్పాలి. ఒకనా మెగ్నీషియం లోహాన్ని గాలిలో మండిస్తే ఏమవుతుంది? ఒకనా అది. తర్వాత ఈ క్రింది వాటి యొక్క ఉపయోగాలు, ఇది మీకు 4 మార్క్స్కి ఉపయోగపడుతుంది, 2 మార్క్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి చెక్ చేయడం తప్పులేదు. ఇది కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇది ఒక 4 మార్క్స్, ఇది ఒక 4 మార్క్స్ అంటే రెండుకి ఉపయోగపడుతుంది, చూసుకోండి ఒకసారి. ఓకేనా? అది ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పేజ్లో ఇంకా ఏమన్నా ఏంటంటే. ఓకే, ఆ లెసన్స్కి అయిపోయాయి. నెక్స్ట్ పి బ్లాక్లో చూడండి ఒకసారి. పి బ్లాక్లో 14th గ్రూప్ చదువుకుంటే చాలు మీకు. ఓకే, 14th గ్రూప్లో మీరు చదువుకోవాల్సింది 2nd వన్, గ్రాఫైట్ మంచి వాహకం అన్నమాట, ఎందుకో చెప్పాలి. ఓకేనా? పొడి మంచు ఉపయోగం ఇది ఒకసారి చెక్ చేయండి, పర్వాలేదు. వాటర్ గ్యాస్ ఎలా తయారు చేస్తారు ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ గ్యాస్ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత సంశ్లేషణ వాయువు అంటే ఏమిటి? ఓకే, ప్రొడ్యూసర్ వాయువు అక్కడ రాసిన ఇక్కడ రెండో సార్ వచ్చింది రండి. గ్రాఫైట్ కందిలగా ఎట్లా పనిచేస్తే చెప్పాలి. ఓకేనా? కిరణజన్ సంయోగంలో CO2 పాత్ర అనేది ఒకసారి చదవండి, తప్పులేదు. కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు విషపూరితమైనది కూడా ఇంపార్టెంట్. జడజంట ప్రభావం అంటే ఏంటి ఇంపార్టెంట్. ఓకేనా? అది నెక్స్ట్ ఈ లాస్ట్ వన్, ఇది 4 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్ అమ్మ, ఇది ఒకసారి చెక్ చేయండి మేజర్గా. ఇది నాకు చాలా ఇష్టమైన క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? ఎక్కువగా ఎంసెట్ అడుగుతూ ఉంటుంది అనమాట వీటి మీద, కాబట్టి చదవండి ఒకసారి. అంటే CO3-2 డైమండ్ గ్రాఫైట్ CO2 పొలరిన్లో ఏ సంకరీకరణం ఉంటుందో చెప్పమని చెప్తుంటాడు. ఎక్కువగా ఎంసెట్ అడుగుతున్నాడు అనమాట, కాబట్టి చెక్ చేయండి, తప్పేం లేదు. ఐపీఏలో పాస్ అవ్వాలనుకున్న వల్ల క్వశ్చన్ విడిచిపెట్టండి. ఓకే, అది. నెక్స్ట్ పర్యావరణం రసాయన శాస్త్రం, ఇందులో మేజర్గా ఇంపార్టెంట్ అయినవి ఖచ్చితంగా మీరు అన్ని చదువుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇందులో 2 క్వశ్చన్స్ వస్తాయి 2 మార్క్స్కి, కాబట్టి అన్ని చదవండి. ఓకే, అందులో ఒకటి COD, BOD ఈ రెంట్లో ఏదో ఒకటి పక్క. ఓకేనా? నెక్స్ట్ TLV ఇంపార్టెంట్, గ్రీన్ హౌస్ ఫలితం గురించి, ఆమ్ల వర్షాల గురించి, కాంతి రసాయన స్మాగ్ గురించి, PAN అంటే ఏమిటి. ఓకేనా? తర్వాత రిమైనింగ్ మీ చాయిస్, CFCలు వల్ల కలిగే నష్టాలు. ఓకే, గ్రాహకం సింకు ఇవి కూడా చదవండి ఒకసారి. ఓకే, ఇది ఇందులో మేజర్ అనమాట. ఇవి చదువుకున్న తర్వాత రిమైనింగ్ కూడా చదివితే మంచిదే, ఎందుకంటే 2 వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ చదువుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటి లాస్ట్ లెసన్, కార్బన రసాయన శాస్త్రం. ఇందులో 99% IUPAC నేమ్సే వస్తాయి. ఓకేనా? ఆ IUPAC నేమ్స్ మేజర్ ఇంపార్టెంట్, ఇదిగో నేను ఇక్కడ లిస్ట్ రాశాను. ఓకే, ఈ లిస్ట్ మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ చదవడానికి ప్రయత్నించండి, ఇవంతా పబ్లిక్లో పడినవి కాబట్టి ఫస్ట్ ఇందులో ఇచ్చిన ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీరు చేయడానికి ప్రయత్నించండి. ఈ IUPAC నేమ్స్ అనేది ఏ విధంగా షార్ట్ కట్లు గుర్తుపెట్టుకోవాలి చెయ్యాలి అనేది చాలా వీడియోస్ నేను 2-3 వీడియోస్ చేశాను. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ ఒక్క IUPAC నేమ్స్ అనేది కొడితే టైప్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్లో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూస్తే వీటికి ఏ విధంగా సింపుల్గా IUPAC నేమ్స్ పెట్టాలి మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, అది నెక్స్ట్ ఇందులో ఇంకా IUPAC నేమ్స్ నేర్చండి. రిమైనింగ్ ఏ బ్యాచ్ వాళ్ళు ఈ 2 నేర్చితే మంచిదే. ఓకే, దాంతోపాటుగా ఉజ్జు రియాక్షన్, కోల్బే రియాక్షను, తర్వాత శృంఖల సాదృశ్యము, స్థాన సాదృశ్యము, ప్రమేయ సమూహ సాదృశ్యాలు ఇవి కూడా ఇంపార్టెంటే. ఇదంతా సెకండరీ, ఫస్ట్ IUPAC నేమ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. హైడ్రోజన్ సమ్మేళనాల్లో కొన్ని 2 మార్క్స్ అడిగే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా? అందులో ఒకటి అయితే సిన్ గ్యాస్ అంటారు దీన్ని. ఓకేనా? సిన్ గ్యాస్ అని పడ్డది సిన్ గ్యాస్, కోల్ గ్యాసిఫికేషన్. ఓకేనా? స్వయం ప్రొటాలసిస్. ఓకేనా? తర్వాత డ్యూటిరాలసిస్, ఇవి ఇంపార్టెంట్ అనమాట. తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క ఉపయోగాలు. ఓకే, ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఎక్కువగా ఇంపార్టెంట్. 2 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ అనేది ఒక్కొక్కసారి ఉంది కాబట్టి.
ఓకే. ఇదన్నమాట 2 మార్క్స్. ఓకే, ఇవి నేర్చుకుంటే చాలు పక్కాగా మ్యాక్సిమం 9 అటెంప్ట్ చేయ 10కి 9 అటెంప్ట్ చేయగలనమాట మీరు. ఓకే, ఒకటి కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉన్నాడు ఒక క్వశ్చన్ అనేది, ఎవ్రీ ఇయర్ కూడా అలాగే వెళ్తూ ఉన్నాడు, అది మీరు మీ సబ్జెక్టుపై ఆధారపడి ఉంటుంది అనమాట ఆ ఒక క్వశ్చన్. ఓకే, టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.